ఇప్పుడు కీరా దానిమ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। సో ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి। ఈ మిక్సీ జార్ లో దానిమ గింజల్ని వేసుకుంటున్నాం। तो వీటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది। సో ఇప్పుడు కీరా ముక్కల్ని తీసుకుంటున్నాము। కీరాలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, సో హైడ్రేషన్ కరెక్ట్ గా ఉండేందుకు ఉపయోగపడుతుంది, సన్ స్ట్రోక్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది, అలానే కాల్షియం ఎక్కువగా ఉంటుంది, సోడియం కూడా ఎక్కువగా ఉంటుంది। సో ఇప్పుడు కీరాని వేసుకుందాం। సో ఇప్పుడు అల్లంని తీసుకుంటున్నాం। అల్లం డైజెషన్ కి బాగా ఉపయోగపడుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి। సో కొద్దిగా అల్లంని యాడ్ చేసుకుందాము, అలానే నిమ్మరసం వేసుకుందాం। ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుందాం। ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి। సో కీరా దానిమ జ్యూస్ రెడీ అయిపోయింది। ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ లో సర్వ్ చేసుకుందాం। సో ఇవాల్టి మన సెకండ్ రెసిపీ కీరా దానిమ జ్యూస్ రెడీ। దానిమ్మ జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు కీరా ఒకటి, దానిమ్మ ఒకటి, నిమ్మకాయ ఒకటి, అల్లం ముక్కలు ఒక టీ స్పూన్। కీరా దానిమ్మ జ్యూస్ తయారు చేసే విధానం, ముందుగా ఒక మిక్సీ జార్ లో దానిమ్మ గింజలు, కీరా ముక్కలు, అల్లం ముక్కలు, నిమ్మరసం వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని తర్వాత సర్వింగ్ గ్లాస్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే కీరా దానిమ్మ జ్యూస్ రెడీ।